విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడుతూ ఉన్నారు కులాల ప్రస్తావన తీసుకొస్తూ కులాల పేరిట హిందూయిజాన్ని చీల్చొద్దు అంటారు. సిగ్గుండాలి బండి సంజయ్ గారికి. కుల మతాల ప్రస్తావనతోనైనా మీ చర్చ అంతా, మీ సంభాషణలన్నీ కూడా, మీ ప్రసంగాలన్నీ కూడా మతాలు కులాలేనా? ఈ రాష్ట్రానికి దేశానికి మీ దేశ ప్రధాని, మన దేశ ప్రధాని గారు, అదేవిధంగా మీ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం వరగబెట్టిందో సమాధానం చెప్పమంటే పిచ్చిలేసిన కుక్కలాగా అరుచుకుంటూ బండి సంజయ్ గారు తిరుగుతూ ఉన్నారు. ఆయనకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్రంలో మంత్రిగా వరగబెడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. మీరు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది మనం గమనిస్తున్నాం. లక్ష్యం 2023 అంట, లక్ష్యం 23 కాదు కదా, 48 వచ్చినా, 2048 వచ్చినా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పగటి కళ. ఈ దేశానికి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా వేదికకు ప్రస్తావించకుండా అధికారమే లక్ష్యంగా అక్కడక్కడ అడ్డంగా అధికారంలోకి వచ్చింది. ఈరోజు కర్ణాటకలో చూసుకున్నా, మధ్యప్రదేశ్లో చూసుకున్నా, కొన్ని రాష్ట్రాల్లో అడ్డంగా మీరు అధికారంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం. అదే అడ్డదారిలో ఈరోజు ఈ ప్రాంతంలో కూడా ఏదో కొంత ఉనికిని చాటుకోవాలి, మేమున్నామని చెప్పుకోవాలనే పద్ధతిలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎవరు కూడా మెచ్చుకోరు. ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, సమానత్వం. మీరు ఎక్కడ సమానత్వం చూపిస్తూ ఉన్నారు ఈరోజు? ప్రజల లోపల, కులాల లోపల, మతాల లోపల చీలిక తీసుకొని వచ్చి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నమే తప్ప మీకు ఎక్కడా ప్రజల మద్దతు లేదనడానికి నిన్న జరిగినటువంటి మీ నిజామాబాద్లో, నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సభనే దానికి నిదర్శనం. ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు, ఆయనతో పాటు 200-300 మంది మందామార్బలంతో సమావేశం ఏర్పాటు చేస్తే మీకున్న కార్యకర్తల బలమెంత, మీకున్నటువంటి బీజేపీ నాయకుల బలమెంత అనేది ఒకసారి అంచనా వేసుకోండి. పగటి కళలు కంటే సరిపోదు. ఈరోజు రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా అవసరాలను గుర్తెరిగి నడుం బిగించి ముందడుగేసేటువంటి పార్టీ. ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఏం చేసిందో ఒక్కొక్కటిగా చెప్పమంటే తెల్లారుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో రైతుల గురించి మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి సహకారము, మద్దతు ఏదైతే ఉందో మీ బీజేపీ పాలిత ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఎక్కడైనా అటువంటి సహకారం అందుతుందా? సమాధానం చెప్పండి దమ్ముంటే. నిన్న ఆయన మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ గారు తరుణ్ ఏదో పేరుంది అనేది, ఆయన వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రైతులకు మేలు జరగాలన్నా, మహిళలకు మేలు జరగాలన్నా సిగ్గుండాలి మహిళల గురించి మాట్లాడడానికి. ఏం జరిగింది నిన్న ఉత్తరప్రదేశ్లో? స్వయానా పూజారి తనకున్నటువంటి అనుచరులు కలిసి 50 సంవత్సరాల మహిళను మానభంగం చేసి చంపినటువంటి చరిత్ర మీ రాష్ట్రంలో, మీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే ఎక్కడ మీ కంటికి కనిపించినట్టుగా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ గారు కానీ, లేదంటే సంజయ్ గారికి వత్తాసు పలుకుతూ, మద్దతు పలుకుతూ ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేటువంటి ధోరణి ఎవరికున్నా కానీ ఆ ధోరణి నుంచి బయటపడాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దమ్ముందా మీకు దాడులకు పూనుకోవడానికి? మేము అధికారంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం గురించి తెలుసు, చట్టాల గురించి తెలుసు, మాకు ఏ రకమైనటువంటి పద్ధతిలో రాష్ట్రాన్ని నడపాలనో తెలుసు కాబట్టి, మాకు ప్రజలు అధికారం ఇచ్చి బాధ్యత ఇచ్చింది కాబట్టి మా దృష్టి అంతా పాలన పైన, ప్రజల అవసరాలు తీర్చేట దానిపైన, ప్రాజెక్టులపైన, సంక్షేమం పైన దృష్టి పెట్టినాం. దాడులకు సై అని కాలు దూతున్నాం. మీకున్న మందబలం ఎంత, మాకున్న టీఆర్ఎస్ కుటుంబ సైన్యం ఎంతనో తేల్చుకుందామా? అలా సిద్ధంగా అండి. సవాలు విసురుతున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఏదో మేము పోనీ, ఎందుకు వీళ్ళతో మనం మరగడము, ఎందుకు వీళ్ళతో మాట్లాడము అన్నట్టుగా మేము కొంత సహనం పోటీ పాటిస్తూ ఉంటే మీరు మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. అల్లర్లు సృష్టించడమే లక్ష్యమైతే
దమ్ముంటే రండి, మేము కూడా ఉన్నాం. మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, బహుజనులకు రాజ్యాధికారం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవ్వండి, మళ్ళీ వేరే దగ్గర అవకాశాలు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఇవ్వండి. బహుజనులను అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మొన్ననే వచ్చిపోయినటువంటి అమిత్ షా గారు వీళ్ళందరూ చేస్తున్నట్టుగా ప్రజల లోపల చర్చ జరుగుతూ ఉంది. ఇంత గొప్ప పాలన కొనసాగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారో చెప్పండి అంటే లెక్కలు చెప్పకుండా వరంగల్లో మొత్తం మా నాయకులందరూ, మా ప్రజాప్రతినిధులందరూ కూడా సవాలు విసిరితే ఇప్పటి వరకు సంజయ్ గారు నోరు మెదపలేదు. దుర్గామాత పైన ఎక్కడో ప్రమాణాలు చేసిందంట, తల్లిని తీసుకొని రమ్మని చెప్పేసి మా వాళ్ళు సూచన చేశారు. నీకు జన్మనిచ్చినటువంటి తల్లి, జన్మనిచ్చినటువంటి గడ్డ పైన ఎట్లాగూ ప్రేమ లేదు కాబట్టి మోడీ గారి మోచేతి నీళ్లకు అలవాటు పడి అదేవిధంగా అమిత్ షా గారి డైరెక్షన్లో పనిచేయడమే లక్ష్యంగా మీరు ముందుకు పోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ స్థాయి మరిచి మాట్లాడడం అనేది సబబు కాదు. ముఖ్యంగా మాకు అవమానకరంగా ఉండే బండి సంజయ్ గారి గురించి మేము మాట్లాడడం లేదు. ఇప్పటికీ మేము ఆయనను ఒక పార్లమెంట్ సభ్యుడిగా పరిగణించడం లేదు, నా ఒక కరీంనగర్ కార్పొరేటర్గానే భావిస్తూ ఉన్నాం. అందుకని ఒక శాసనసభ్య సభ్యుడిగా ఉంటూ, ప్రజాప్రతినిధులుగా ఉంటూ, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉంటూ మేము ఆయన గురించి మాట్లాడడం మాకే అవమానకరమని కొంత మేము నియంత్రణలో ఉంటా ఉన్నాం. ఒకవేళ మేము విచక్షణ కోల్పోయే పరిస్థితి వస్తే బండి సంజయ్ గారు కాదు కదా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ ఇక్కడికి వచ్చినా మా సంగతి ఏందో, మా సత్తా ఏందో చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. మేము మాకు పోరాటాలు కొత్త కాదు. మీరు ఒకవేళ దాడులకు పూనుకుంటే ప్రతి దాడులకు పూనుకోవడానికి మేము వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. ఎప్పుడూ దేనికైనా సిద్ధం. కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని మేము పలుమార్లు మా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు అధికారం ఇచ్చారు. లెక్కాపత్రం లేకుండా అవినీతి గురించి మాట్లాడతారు. ఈరోజు అవినీతి గురించే లెక్కలు చెప్పాల్సి వస్తే తప్పకుండా చెప్దాం, కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి భాష, మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా రెచ్చగొడుతూ ఉన్నారు అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ప్రజల మద్దతు మాకుంది. ప్రజలందరూ కూడా తెలంగాణ పైన ఈగ వాలిన చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు భారతదేశ వ్యాప్తంగా మీకున్నటువంటి శ్రేణులందరూ ఇక్కడికి వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కానీ ఏ సందర్భంలో వచ్చినా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో అది సాధ్యం కాదు అని మరొకసారి స్పష్టం చేస్తూ, బండి సంజయ్ గారు మీరు కార్పొరేటరా ఎంపీయా అనేది ఎంపీ అనే విషయాన్ని వంటబట్టించుకోవాలి. మీరు కార్పొరేటర్ స్థాయిలో మీరు మాట్లాడడం అనేది మీ పార్టీకి మీకు సిగ్గుచేటు, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన ర్యాలీ చూసి భయపడుతున్నారు అంట. మీరు ర్యాలీ ఎంత వచ్చిందో నాకైతే తెలియదు, కానీ నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మీరు నిన్న జరిగినటువంటి మీ సభలో మీ నాయకులు, మీ ముఖ్య అతిథి, మీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వచ్చి ప్రసంగిస్తుంటే లైవ్ షో కింద ఆడియన్స్ కార్యకర్తలు, అదేవిధంగా బయట రోడ్డు పైన ఉన్నటువంటి కార్యకర్తలు కుర్చీల లెక్క తీస్తే కుర్చీలు ఎక్కువనే, మీ వాళ్ళు తక్కువ ఉన్నారు. పైన పైన మీరుండి మాట్లాడినటువంటి మాటలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. మహిళల గురించి ఆ వీళ్ళు మాట్లాడేది అని చర్చ జరుగుతూ ఉంది. మహిళలకు రక్షణ లేనటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల గురించి చర్చిస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వము నియంత్రణ పెట్టలేని విధంగా ముఖ్యమంత్రి గారు మొదటగా శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి మీరు ఆశించినటువంటి కర్ఫ్యూలు ఇక్కడ జరగకుండా, ఎటువంటి కలహాలు లేకుండా ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రైతాంగం కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరికి గౌరవం దొరుకుతూ ఉంది. ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా రక్షణ దొరుకుతూ ఉంది. ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి షీ టీమ్స్ ఇతర రాష్ట్రాలు అడాప్ట్ చేసుకునే స్థాయిలో మా పాలన ఉంది అని అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప, మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రెచ్చడం ద్వారానే మాకు ఉనికి ఉంటుంది అని అంటే అది నిజంగా బెడిసికొట్టేటువంటి ప్రమాదం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నేను బండి సంజయ్ గారికి చాలా సూటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నా. మిస్టర్ బండి సంజయ్, మీరు కార్పొరేటర్ కాదు, ఎంపీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గురించి గారు కానీ లేదు అనంటే
మా పార్టీలో ఉన్నటువంటి మా నాయకుల గురించి కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తా ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.